వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో షార్దూల్ స్టోక్స్ మధ్య ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా బ్యాటింగ్ ఇన్నింగ్స్ చివరిలో వరుసగా వికెట్లు కోల్పోయింది. ఇలాంటి సమయంలో భారత జట్టు 300 స్కోర్ను కనీసం దాటుతుందా అని అందరూ అనుకున్నారు. సరిగ్గా అదే సమయంలో షార్దూల్ ఠాకూర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. షార్దూల్ 21 బంతుల్లో 1 ఫోర్ 3 సిక్సర్ల సాయంతో 30 పరుగులు చేశాడు. షార్దూల్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తాను కొట్టిన 1 సిక్స్ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. స్టోక్స్ వేసిన 45వ ఓవర్లో 4వ బంతిని షార్దూల్ భారీ సిక్సర్ బాదాడు. ఆఫ్ స్టంప్ అవతల వేసిన బంతిని షార్దూల్ ఫ్రంట్ ఫుట్కు వచ్చి మరీ చాకచక్యంగా లాంగ్ ఆర్మ్ మీదుగా సిక్స్ కొట్టడం ప్రేక్షకులను అభిమానులను అలరించింది. షార్దూల్ సిక్సర్ని చూసి స్టోక్స్ సైతం అవక్కయ్యాడు. అసలు ఈ అసాధారణ సిక్సర్ షార్దూల్ ఎలా కొట్టగలిగాడని తల పట్టుకున్నాడు. మరుసటి బంతికి షార్దూల్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్లోకి వచ్చాడు. ఆ సమయంలో స్టోక్స్ షార్దూల్ దగ్గరికి వెళ్లి మరీ బ్యాట్ చెక్ చేశాడు. ఆ సిక్స్ ఎలా కొట్టగలిగావంటూ షార్దూల్ను స్టోక్స్ సరదాగా ప్రశ్నించాడు. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.